नमस्ते अन्ना अंदरिकी नमस्कारम। दुबई लोने ओक आसुपत्रि अयिते तन ओक मानवत्वान्नि अयिते चाटुकुंदन्न तेलंगाणलोनि जगित्याल जिल्लाकु अलागे गोल्लपल्लि मंडलंलोनि वेनुगुमट्ल ग्रामानिकि चेंदिन राजेश अने आयनकु 42 संवत्सरालन्न दुबई लो अनारोग्य कारणंगा एप्रिल 23न अलागे दुबई लोनि ओक हास्पिटल्लो अयिते चेरडं जरिगिंदि। చేరిన తర్వాత అతనికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగిందన్న 80 రోజుల చికిత్స తర్వాత కూలుకున్న రాజేష్ గారి చేతులు అయితే ఈ యొక్క ఆసుపత్రి డిశ్చార్జ్ చేసిన తర్వాత 762,555 దిరాముల బిల్లు అయితే పెట్టిందన్న అది మన ఇండియా రూపీల్లో చూసుకుంటే 1,52,00,000 ఈ యొక్క బిల్లుకు సంబంధించి ఆయనకైతే బిల్లు అందజేసిన తర్వాత దుబాయ్లో గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ గుండేపల్లి నరసింహ ఆ కార్మికుడి బాగోగులు మొదటి నుంచి హాస్పిటల్కి వచ్చేది అతని యొక్క బాగోగులు చూసుకొని వెళ్తూ ఉండేవాడన్న। దీనికి సంబంధించి ఈ విషయాన్ని దుబాయ్లోని ఇండియన్ కన్సులేట్ వాలంటీర్ శ్రీ సుమంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకెళ్లారాయన। పేద కార్మికుడికి సహాయం చేయమని దుబాయ్లోని ఇండియన్ కన్సులేట్ అధికారి మిస్టర్ హర్జీత్ సింగ్ను అలాగే బిపిఎస్ స్వామినారాయణ ట్రస్టుకు చెందిన వాలంటరీ సుమంత్ రెడ్డి మిస్టర్ అశోక్ గారైతే అభ్యర్థించడం జరిగిందన్న। అలాగే కన్సులేట్ ఆఫీసర్ మిస్టర్ హర్జీత్ సింగ్ దుబాయ్ హాస్పిటల్ యాజమాన్యానికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది। వారు మానవతా ప్రతిపాదికన బిల్లు మాఫీ చేయాలని చెప్పి కోరడం జరిగింది ఆయన। అలాగే సానుకూలంగా స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం మొత్తంగా ఆ యొక్క 1,52,00,000 మొత్తం బిల్లును అయితే మాఫీ చేయడం జరిగిందన్న। అలాగే దీనికి సంబంధించి చూసుకుంటే అశోక్ కొటేచ గారి అలాగే రోగి ఎవరైతే మన డిశ్చార్జ్ అయిన అతను ఉన్నాడో రాజేష్ గారిని మరియు అతని ఎస్కార్ట్ మిస్టర్ దయాకర కనుకయ్యను మొత్తంగా ఉచిత విమాన టికెట్లు అందించి వాళ్లకు మరియు జేబు ఖర్చుల కోసం 10,000 రూపాయలు వాళ్ళకి అందజేసి 14వ తేదీ అయితే దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమానంలో అయితే వాళ్ళని తరలించడం జరిగిందన్న। అక్కడి నుంచి తెలంగాణ ఎన్ఆర్ఐ అధికారి మిస్టర్ ఈ చిట్టుబాబు గారైతే 14 రోజుల ఇంటి నిర్బంధానికి అంటే హోమ్ క్వారంటైన్కి అనుమతిచ్చి రోగిని తన కుటుంబ సభ్యులకైతే తన సొంత గ్రామానికైతే పంపించడం జరిగిందన్న। ఇలాంటి మానవతా విలువలున్న హాస్పిటళ్ళకైతే మనం శిరస్సు వంచి పాదాభివందనం అయితే చేద్దామన్న। ఎందుకంటే దేశంగాని దేశం ఎవరు మనకు పూట తిండి పెట్టేవాళ్ళు కూడా లేరు। అటువంటప్పుడు ఒక హాస్పిటల్ 1,52,00,000 మొత్తంగా ఈ యొక్క బిల్లును మాఫీ చేయడం అంటే చిన్న మాట కాదన్న। బిల్లు మాఫీ చేసిన తర్వాత ఎవరైతే మన ఇండియన్ ఎంబసీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఉచితంగా టికెట్లు ఇచ్చి చేతికి మళ్ళా జోబు ఖర్చులకు 10,000 రూపాయలు ఇచ్చి పంపించడం అనేది చిన్న మాట కదనా। కాబట్టి ఇటువంటి మానవతా విలువలున్న హాస్పిటళ్ళు ఉన్నందుకు దుబాయ్ దేశంలో ఉన్నందుకు మనం అందరం సంతోషపడదామన్న ప్రవాసులం ఇక్కడ బతుకుతున్నందుకు। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరూ ఒకటే మాట చెప్తున్నానన్న, బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి। ఎందుకంటే మీకు ఏదైనా ఇక్కడ జరిగితే అక్కడ మీ కుటుంబం సఫర్ అవుతుందన్న। కాబట్టి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ జాగృతగా ఉండాలని అయితే మిమ్మల్ని అయితే శిరస్సు వంచి పాదాభివందనం మీద చేసుకుంటానన్న। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।